गुर्र बंला जीप पनी पाटेटे रात्रि शुभ अंटू अबाई की शोभन चेस्कटे पिछर तमरचारे ఫస్ట్ టైం ను ఇంగ్లీష్ టాకింగ్ ఒక కడుగు డౌన్ ఎనక్కి వెళ్ళాను ఇప్పుడు నో డౌన్ వెరీ స్ట్రాంగ్ ఇదిగో అరెస్ట్ వారెంట్ విలువ ఆర్మోని పెట్టుకోండి ఏంటమ్మా గొడవ ఏందరిగింది నీ శుభత దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజు అనే వ్యక్తిని సంపి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్రరావు ఇంట్లో పడేశాడు కాబట్టి హంతకుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్ తో సహా వచ్చా ఇన్స్పెక్టర్ నేను ఎవర్ని హత్య చేయలేదు అనవసరంగా నా మీదకొచ్చే రౌడీని చావగొట్టి వాణ్ణి ఎవరైతే నా మీద గుసగొల్పారో వాళ్ళింటికే వెళ్ళి వాళ్ళకు కానుకగా ఇచ్చొచ్చాను ఆ రౌడీ చనిపోయాడు అంటే వాణ్ణి మీరే హత్య చేసుండాలి ఏంట్రా కుశం ఇవి ముక్కు పిడికిలు నీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపినే కాను రా అరెస్టే నీ భర్తను గురించి నువ్వు చెప్పినంత జాగ్రత్తగా విన్నానమ్మా ఈ హత్య కేసులోంచి బయటపడాలి అని చెప్పేసంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ఐ అసరే గాని ఈ హత్య మేమే చేసామని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళదే చెప్పించి తీరాలి అంతే చూడమ్మా నువ్వు చాలా ఇంటెలిజెంట్లే కనపడుతున్నావు వాళ్లే మద్రదర్శ అని ఎలాగో అర్థమైంది కదా అంతేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ హంతకులను తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దులిపేస్తాను ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు యువర్ ఆనర్ పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే ఈ వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియపరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను అందుకని ఒకరిద్దరు సాక్షుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ జగన్నాథం మేస్టరు నమస్తే సార్ జగన్నాథం మేస్టరు ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లారు ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా యాయానికి ఆ రోజు అతను చేసిన పని ఆల్ రైట్ మీరు చెప్పింది చాలు ఇక మీరు వెళ్ళొచ్చు గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ యువర్ ఆనర్ జైలర్ దుర్గారావును ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను గ్రాంటెడ్ జైలర్ గారు ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు అవునా అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు నేనే చెప్తాను గుడ్ చెప్పు ఆయనే కాదు ఆయన కానిస్టేబుల్స్ ను కూడా చెత్త కొట్టాను అంతేకాదు కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆవదాల అసరయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుకల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను ఇంకా చెప్పమంటారా చాలు ఎవరానర్ ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈసరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు గారింట్లో పడేశాడు అతను శవాన్ని మోసుకురావడం ఊరు ఊరంతా చూసింది యువర్ ఆనర్ ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షా స్మృతులను అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను మిస్టర్ గోపి నీ తరఫున ఏ లాయర్ని నియమించుకోలేదు ఎందుకని నా తరఫున నేనే వాదించుకుందామని అంటే భారతీయ శిక్షా స్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కన ఉంది
నిర్దోషణమే నిజం నా గుండెలో వెలుగుతుంది. సార్, నేను ఒకరిద్దరు సాక్షులు విచారించాలి, అందుకు మీరు అనుమతించండి. ఆల్ రైట్, ఎవరిని పిలవమంటావో చెప్పు. థ్యాంక్ యూ సార్. నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు. చూడండి సూర్యచంద్రరావు గారు, నేను ఆవేశపరుణ్ణని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు? రామ రామ, నేను నీకు పిల్లనివ్వటమేంటయ్యా? ఊరు ఊరంతా స్వత్తండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్లో తాళి కట్టావు. ఆ సమయంలో ఊరు ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఏమొచ్చిందా? నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళ అక్కడికి రప్పించాం. కరెక్ట్ సార్. అయ్య బాబు జడ్జి గారు, నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి. ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు ఇరువదాలు ఉండటం సహజం. అట్టయ్యే అతనికి నాకు ఇరువదం ఉంది. తప్పండి. థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు, నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు. ఇక మీరు వెళ్ళచ్చు. ఐదు వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవెందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా